పాండురాజు మాత్రియంద ఆసక్తుడై పరమ పదించాడు పాపం. అప్పుడు మహర్షులు చూచారు ఐదుగురు కసిగంధులు. పాండురాజు మరణించాడు, ఇప్పుడు ఏం చేయాలి? హిత్వా రాజ్యం చ రాష్ట్రం చ సమహాత్మా మహాయశః అస్మిన్ స్థానే తపస్తప్త్వా తపసాం శరణం గతః. రాజ్యం, భోగం, వైభవం అంతా వదిలిపెట్టి తపస్విగా ఋషులమైన మనల్ని శరణు పొందాడు ఇక్కడ ఈ మహానుభావుడు. పిల్లల్ని పుట్టిన పసిగందుల్ని, ఇద్దరు భార్యల్ని వదిలి స్వర్గానికి వెళ్ళిపోయినాడు. అందుకని తస్య ఇమానాత్మజాన్ దేహం భార్యాం చ సుమహాత్మనః స్వరాష్ట్రం దుహ్య గచ్ఛామః ఏషయే వహి నః స్మృతః. ఋషులంతా సభ పెట్టుకొని తీర్పు ఇచ్చుకున్నారు. అందుకని ఈ కుమారుల్ని, ఆయన శరీరాన్ని, అలాగే కుంతీదేవిని తీసుకో వెళ్ళాలి రాజ్యానికి. ఎప్పుడు పాండువు మరణించాడో ఆయన దహన సంస్కారం అయింది. ఆ దహన సంస్కారంలో మాద్రీదేవి సహగమనమైంది. ఇక్కడ పెద్ద పీకులాట వచ్చింది. జ్యేష్ఠ భార్యను నేను, కర్మాధికారిని నేను, ధర్మపత్రిని నేను, నువ్వు భోగార్థమైన రెండో భార్యవు, నీకు హక్కు లేదు, నేనే సహగమనం చేస్తానన్నది కుంతి. నమస్కరించి ప్రార్థించింది మాద్రి. సహగమనం పైశాచిక కృత్యం, రాక్షసత్వం, దురాచారం, దుష్ట సంప్రదాయం, ఇంకా ఎన్ని డిక్షనరీలో ఉన్నాయో అన్ని మాటలు అంటున్నారు. మన ధర్మశాస్త్రం ఎలా ఉంది? అందుకని కొంచెం క్రిటికల్ సమస్య కనుక రెండు మాటలు. ఎక్కడా సహగమనం కంపల్సరీగా, నిర్బంధంగా శాస్త్రం చెప్పలేదు. బతికేవాణ్ణి చావమని ఎక్కడా చెప్పలేదండి. జితి విషేచ్ఛతగుం సమా, నూర్ల కొద్దీ సంవత్సరాలు బతకాలనుకో, నువ్వు సూసైడ్ చేద్దామనుకుంటే ఆత్మహత్య మహాపాపం. ఇలా చెప్పిన శాస్త్రాలు సహగమనం చెయ్యమని ఎక్కడా నిర్ణయించలే. ఆల్టర్నేషన్గా రెండు చెప్పినాయి. ఉండి ధర్మ నిర్వహణ చేస్తావా, చెయ్యి. నీకు అందులోనే శరీరాన్ని వదలాల నేను ఉండలేనంటావు, నీ ఇష్టం, నీ స్వేచ్ఛ, నీ ఫ్రీడమ్. అంతేగాని బలవంతంగా ఎవరూ చెయ్యమని లేదు. అలాగే ఉంటే సత్యవతి చేసిందా, అంబిక చేసిందా, అంబాలిక చేసిందా, వారే చేస్తే ఈ వంశవృద్ధి ఏమయ్యేది? దశరథ మహారాజు మరణిస్తే కౌసల్య చేసిందా, సుమిత్ర చేసిందా, కైక చేసిందా, చెయ్యమని వశిష్ఠుడన్నాడా, ఆనాడ ఈ వివాదాంశం వచ్చిందా? చేసే రోజుల్లో వివాదం లేదు, చెయ్యని రోజు అక్కర్లేని గలాట. చెయ్యమని ఎక్కడా లేదు శాస్త్రంలో, నిర్బంధమైన సాగమనం లేదు, అది పైశాచిక కృత్యం, స్వేచ్ఛ. ఉన్నంత వరకు ధర్మ వ్యవహారంగా నడమని పురుషుడికి చెప్పింది శాస్త్రం, స్త్రీలకు చెప్పింది సమంగానే. ఇక్కడ చూడండి, సాగమనానికి ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళకు ధర్మశ్రద్ధ ఎక్కువ. అప్పుడు మాద్రి ఒక్క మాట చెప్పిందమ్మా, నేను పోయి నువ్వు ఉంటే ఐదుగురు పాండవులు బాగా ఉంటారు, నువ్వు సహగమనమై నేనుంటే అంత మనస్సు నాకుందని చెప్పలేనన్నది. సవతి నేను కాబట్టి చూడండి, లోకంలో దైవాసుర సంపత్తు వలె ఆనాడు ఈనాడు అసలు సవతులు ఉన్నారు, సవతి అయినా మధుర ప్రేమతో ఉండేవారు ఉన్నారు.